లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఎనేబుల్ అవుతుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. వెంటనే మన వీడియోస్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందజేయడం జరుగుతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనకు సమగ్ర శిక్ష ఏదైతే మనకు తెలంగాణలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష లేదా ఇంతకుముందు అనుకున్నటువంటి సర్వ శిక్ష అభియాన్ కావచ్చు, సో దానికి సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందే తెలియజేయడం జరిగింది, సో దానికి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావడం జరిగింది. అదేవిధంగా ఒక 2 అమెండ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఆ 2 అమెండ్మెంట్స్ ఏంటి, ఆ మార్పులు ఏంటి అన్నది ఇక్కడ మనం వీడియోలో చూద్దామండి. అదేవిధంగా మీకు ఫుల్ గైడ్ లైన్స్ కూడా మీకు ఈ వీడియోలో ఇక్కడ మీకు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో ఆ గైడ్ లైన్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు, అది కూడా మీకు ఇక్కడ చూపిస్తానండి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ ఆఫ్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్. సో ఇందులో గైడ్ లైన్స్ మొత్తం ఇచ్చారండి. సో ఈ గైడ్ లైన్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకు వస్తుంది. సో ఇది గైడ్ లైన్స్, మీకు ఇంతకుముందే ఇది మీకు వీడియో చేయడం జరిగింది ఆల్రెడీ. సో క్వాలిఫికేషన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, మీరు చూడవచ్చు. అదేవిధంగా ఈ సిస్టమ్ అనలిస్ట్లో క్వాలిఫికేషన్లో ఒక మార్పు జరిగింది, అదేవిధంగా మనకు మీడియంలో ఒక మార్పు జరిగింది. ఆ 2 ఒకసారి మనం ఇక్కడ చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి మనకు అమెండ్మెంట్ 1 అని కనిపిస్తుంది, తర్వాత అమెండ్మెంట్ 2 అని కనిపిస్తుంది. అమెండ్మెంట్ 1 వచ్చేసి ఏమున్నదో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. సో అమెండ్మెంట్ 1 అని వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ఇంతకుముందు మనకున్న డేట్ ఏదైతే ఉందో, సో అది 20వ తారీఖు నాడు మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి గైడ్ లైన్సే అది నోటిఫికేషన్గా మనం భావించవచ్చు. తర్వాత ఈ 20th నాడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనం ఇంతకుముందే వీడియో అందించడం జరిగింది, అది అమెండ్మెంట్ 1. అండ్ అమెండ్మెంట్ 2 వచ్చేసి మనకు సో గైడ్ లైన్స్లో ఉన్నదానికి ఇంకొక అమెండ్మెంట్ వచ్చేసి మనకు రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి ఒకటి మనకు ఇంతకుముందు చెప్పినట్లుగా మనకు ఈ స్టడీ 6th to 10th అని ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ 6th to 10th అనేది కాదు ఇక్కడ మనకు, యాక్చువల్గా ఏంటంటే సో కొత్త గెజెట్ ప్రకారం మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 1 to 7th అనేది లోకల్గా తీసుకోవడం జరుగుతుందనమాట. సో ఏవైతే మనకు కొత్త జిల్లాలు ఉన్నాయి వాటిల్లో మనకు ఆ 1 to 7th అనేది లోకల్గా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఈ యొక్క అమెండ్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక అమెండ్మెంట్, సో ఇంకొక అమెండ్మెంట్ వచ్చేసి సిస్టమ్ అనలిస్ట్ అదేవిధంగా వాటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు బీకామ్ ఎంకామ్ విత్ టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్ అని ఇచ్చారు కదా. సో ఇందులో వచ్చేసి అమెండ్మెంట్ వచ్చేసి మనకు బీకామ్ ఎంకామ్ ఆర్ ఎంబీఏ కూడా ఇవ్వడం జరిగింది, ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇస్తున్నారు. అండ్ విత్ టాలీ ఈఆర్పీ 9 అకౌంటింగ్ ప్యాకేజ్, సో టాలీ ఈఆర్పీ 9, టాలీ 9 అనేది లేటెస్ట్ వర్షన్ కాబట్టి సో అది ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు అమెండ్మెంట్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంతకుముందు మనకు ఇంగ్లీష్ మాత్రమే ఇవ్వడం జరిగింది, సో ఇంగ్లీష్ మాత్రమే ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ అమెండ్మెంట్లో ఏం చేశారంటే సో ఇంగ్లీష్ అండ్ తెలుగు, సో ఇక్కడ ఉన్నాయి మనకు ఇప్పుడు అంటే మార్పులు చేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి మనం భావించాలి, ఇవి పాతాయి అన్నమాట. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు సో బైలింగ్వల్గా మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్ పేపర్ అనేది వస్తుందన్నమాట. సో ఇవండి, ఇవన్నీ కూడా మీకు లింక్లో ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు గైడ్ లైన్స్ అంటే నోటిఫికేషన్ అని అర్థం చేసుకోవాలి మీరు. అదేవిధంగా అమెండ్మెంట్ 2 అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ముఖ్యమైన విషయాలను కూడా మీకు అందించడం జరిగిందనమాట. సో రేపే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది, సో ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది మోడల్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇది అండి వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.